జగన్ పక్కన వాళ్ళిద్దరు ఉండాల్సిందేనా జగన్కి ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఆ లోటు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీ కనీసం మూడు టెరమలైనా అధికారం మళ్ళీ మళ్ళీ ఖాయమని ప్రత్యర్థులే లెక్కలేశారు అలాంటిది ఏడాది తిరగకుండానే మొట్టకాయలు వరుసగా పడుతున్నాయి జగన్ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా కూడా కోర్టు నుంచి వరుసగా వస్తున్న వ్యతిరేక తీర్పులు తలబొప్పు కట్టించి తలవంపులు తీస్తున్నాయి జగన్ పాలన చేస్తున్నారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కానీ కొన్ని విషయాలు కనీసంగా ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారని అంటున్నారు లేకపోతే విశాఖలో ఒక మత్తు డాక్టర్ ప్రభుత్వాన్ని ఆట అని కూడా సొంత పార్టీలోనే నోళ్లు నొక్కుకుంటున్నారు ఒక నియమితుడైన మాజీ ఐఏఎస్ కూడా గట్టి ప్రత్యర్థి కావడము విడ్డూరమేనని అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్ ఆయన అనువాద ప్రతిభను మెచ్చి ప్రోత్సహించిన మేధావి ఉండవలికి రాజకీయంగా సామాజికంగా బలం తక్కువ కానీ ఆయన బుద్ధిబలం ఎక్కువ అది చూసే వైఎస్ ఆయన బాగా ఉపయోగించుకున్నారు లేకపోతే ఉండవల్లి ఏంటి మీడియా టైకూన్ రామోజీరావుని ముప్పతిప్పలు పెట్టడమేంటి నిజంగా ఒక్క చిన్న తప్పు పట్టుకుని రామోజీరావు వంటి పెద్ద మనిషిని ఇబ్బంది పెట్టిన ఉండవల్లి తెలివికి జోహార్ అనాల్సిందే అటువంటి ఉండవల్లి సాటివారు జగన్ కోటరీలో ఒక్కరు కూడా లేరా అన్న ప్రశ్న ఇప్పుడు వస్తోంది ఉండవల్లి కనుక ఉంటే జగన్కి ఉన్న దూకుడు భారీ మెజారిటీకి కథ వేరే విధంగా ఉండేదన్న భావన ఇప్పుడు వైసీపీ అభిమానుల్లో ఉందట ఇక రాజకీయంగా జగన్ తడబడుతూ ఇబ్బందుల పాలవుతున్నారు కీలెరిగి వాత పెట్టడం ఎలాగో నాడు వైఎస్ఆర్ నెడగా తోడుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు చేసి చూపించేవారు చేతికి మట్టి అంటకుండా మొత్తం సీన్ అటు ఇటు మార్చేసేవారు ఇప్పుడు జగన్కి ఉన్న బలానికి అమితమైన జనాదరణకు కేవీపీ లాంటి వారి రాజకీయ చాణక్యం తోడైతే చంద్రబాబు లాంటి వారికి మరో నాలుగు సార్లైనా అధికారం దక్కుతుందా అన్న బెదురు బెంగా కనిపించేవనని అంటున్నారు జగన్ అంటే వారికి పిచ్చి ప్రేమ ఎంతంటే అంటే కోర్టులను సైతం లెక్క చేయకుండా సోషల్ మీడియాలో విమర్శలు చేసేటంతా తన అభిమాన నేతకు ఎందుకు ఇన్ని చిక్కులు చికాకులు వస్తున్నాయని వైసీపీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు వారు వైయస్ఆర్ హయాంలో జరిగిన దానిని ఇప్పటి జగన్ పాలనను బేరీజు వేసుకుంటున్నారు జగన్కి ఉండవల్లి కేవీపీ లాంటి వారి సాయం ఉంటేనే ఏపీని దున్నేసేవారని అంటున్నారు వైసీపీలో ఇప్పుడు అలాంటి వారు లేకపోవడం మైనస్ అని కూడా అంటున్నారట ఈ మేరకు వారు నేరుగా వైసీపీ హైకమాండ్కి విన్నపాలు పంపుతున్నారట ఆ ఇద్దరిని వైసీపీలోకి తీసుకురావాలని అప్పుడు పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని ప్రతి సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుందని అంటున్నారు అయితే జగన్ తన తండ్రితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న ఆ ఇద్దరిని పార్టీలోకి పిలవకుండా ఉంటారా మరి వారేమన్నారో ఎందుకు దూరంగా ఉన్నారు ఏది ఏమైనా ప్రజాక్షేత్రంలో బలం లేకపోయినా బుద్ధి బలం ఉన్న ఈ ఇద్దరిని రాజకీయంగా అమిత బలంతో ఉన్న వైసీపీ కలవరించడం అంటే వారి విలువ మామూలుగా లేదుగా